Welcome to Future Tech Agriculture Channel. Please subscribe to this channel for agriculture and related videos. Namaskaram andi. Ippudu manam FMC company yokka product Coradin insecticide gurinchi telusukundam. Intakundu market lo Coradin ana manduni DuPont company sell cheyadam jarigindi. Ippudu FMC company DuPont ni konugolu cheyadam valla ippudu FMC company Coradin ni market lo amadam jarugutundi. ఈ కొరాజిన్ ఏ పంటలకు వాడాలి, అలాగే ఏ పురుగులకు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో చూద్దాం. దీంట్లో ఏ మందు ఉంటుందని మనం గమనించినట్లయితే క్యూరంట్రా నిలిపోల్ 18.5% ఎస్సీ అనే మందు ఉంటుంది. ఇది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో ఉండే ఆంత్రనిలిక్ డైమండ్ పురుగు మందు. కొరాజిన్ ప్రధానంగా లెప్టోప్టెరా జాతికి చెందిన పురుగులపై చురుగుగా పనిచేసే లార్వసైడ్. ఈ యొక్క కొరాజిన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్. ఇది కాంటాక్ట్ యాక్టివిటీని కలిగి ఉన్నా కూడా సమకక్షన్ వల్ల పురుగు ఆహారం తీసుకోవడం ద్వారా బాగా పనిచేస్తుంది. ఈ క్లోరంట్రా నిరుపోల్ కండరాల కాల్షియం ఛానల్స్ ముఖ్యంగా రైనోడిన్ రిసెప్టర్ ని తెరుస్తుంది. తద్వారా కండరాల పనితీరు దెబ్బతిని వేగంగా పక్షవాతానికి గురై ఆహారం తీసుకోకుండా పురుగు చనిపోతుంది. కొరాజిన్ పిచికారి చేసినప్పుడు పంటపై సమర్థవంతంగా మరియు ఎక్కువ కాలం పనిచేస్తుంది. అలాగే ఉపయోగపడే కీటకాలపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది మరియు ఇది ఐపీఎం అంటే సమగ్ర సశరక్షణలో భాగంగా దీన్ని వాడవచ్చు. ఇప్పుడు ఏ ఏ పంటలలో ఈ యొక్క కొరాజిన్ మందుని వాడాలో చూద్దాం. ముందుగా వరి, క్యాబేజీ, పత్తి, చెరకు, టమాటా, మిరప, వంగ, కంది, సోయాబీన్, శనగ పంటలు, అలాగే మినుము, కాకర మరియు బెండకాయ పంటలలో ఈ యొక్క మందుని వాడవచ్చు. ఇప్పుడు ఈ యొక్క కొరాజిన్ మందుని ఏ పురుగులకి ఎంత మోతాదులో పిచికారి చేయాలో చూద్దాం. వరి పంటలో కాండం తొలచు పురుగు మరియు ఆకుముడత పురుగు నివారణకి లీటర్ నీటికి 0.3 ml లేదా 60 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి తీసుకోవాల్సి ఉంటుంది. క్యాబేజ్ పంటలో డైమండ్ బ్యాక్ మౌత్ పురుగు నివారణకి లీటర్ నీటికి 0.1 ml లేదా 20 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి తీసుకోవాల్సి ఉంటుంది. పత్తి పంటలో పచ్చ పురుగు అలాగే మచ్చల పురుగు మరియు పొగాకు లద్ద పురుగు నివారణకి లీటర్ నీటికి 0.3 ml లేదా 60 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. చెరకు పంటలో చెదల నివారణకి లీటర్ నీటికి 1 ml లేదా 1.5 ml కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది లేదా చెదల యొక్క ఉద్దితిని బట్టి 200 నుంచి 250 ml 400 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. చెరకు పంటలో పీక పురుగు మరియు కాండం తొచ్చు పురుగు నివారణకి లీటర్ నీటికి 0.75 ml లేదా 150 ml ఒక ఎకరాకి 400 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. టమాటా పంటలో కాయదొలుచు పురుగు నివారణకి లీటర్ నీటికి 0.3 ml లేదా 60 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. మిరప పంటలో కాయదొలుచు పురుగు నివారణకి లీటర్ నీటికి 0.3 ml లేదా 60 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. వంగ పంటలో కొమ్మ మరియు కాయతొలుచు పురుగు నివారణకి లీటర్ నీటికి 0.4 ml లేదా 80 ml ఒక ఎకరాకి 200 నుంచి 300 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. కంది పంటలో కాయతొలుచు పురుగు నివారణకి లీటర్ నీటికి 0.3 ml లేదా 60 ml ఒక ఎకరాకి 200 నుంచి 300 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. సోయాబీన్ పంటలో గ్రీన్ సెమీ లూపర్ అలాగే కాండం తొలచి ఈగ మరియు గ్రిడిల్ బీటిల్ నివారణకి లీటర్ నీటికి 0.3 ml లేదా 60 ml ఒక ఎకరాకి 200 నుంచి 300 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. శనగ పంటలో కాయతొలుచు పురుగు నివారణకి 0.25 ml లీటర్ నీటికి లేదా 50 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. మినుము పంటలో కాయతొలుచు పురుగు నివారణకి లీటర్ నీటికి 0.2 ml లేదా 40 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. కాకర పంటలో కాయతొలుచు పురుగు నివారణకి మరియు లద్దె పురుగు నివారణకి లీటర్ నీటికి 0.2 నుంచి 0.5 ml ఉద్దతిని బట్టి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది లేదా 40 నుంచి 50 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. బెండ పంటలో కాయతొలుచు పురుగు నివారణకి లీటర్ నీటికి 0.25 ml లేదా 50 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సూచించిన మోతాదు వచ్చేసి చేతి పంపుని ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరిగింది. తైవాన్ స్ప్రేయరు లేదా చేతి పంపు ఏది వాడినా సరే ఎకరాకు సూచించిన మోతాదు మాత్రం మించకుండా పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పురుగు మందు పిచికారి ఉదయం లేదా సాయంత్రం వేళలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. పంట యొక్క దశను బట్టి ఎకరాకు సరిపోయే నీరు 150 లీటర్ల నుంచి 250 లీటర్ల వరకు పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. మనకి
మార్కెట్లో ఈ యొక్క క్లోరంట్రానిలిప్రోల్ 18.5% ఎస్ఈ అనే మందుని వేరే కంపెనీలు కూడా మార్కెట్ చేయడం జరుగుతుంది. అవి ఏ కంపెనీలు ఏ పేరుతో మార్కెట్ చేస్తున్నాయో చూద్దాం. బీఏఎస్ఎఫ్ అనే కంపెనీ వెస్టికోర్ అనే పేరుతో మార్కెట్ చేయడం జరుగుతుంది. అలాగే శబరి క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కొరాన్ అనే పేరుతో మార్కెట్ చేయడం జరుగుతుంది. ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ అనే కంపెనీ కవర్ అనే పేరుతో మార్కెట్ చేయడం జరుగుతుంది. మనకి మార్కెట్లో ఈ యొక్క కొరాజిన్ ప్యాకింగ్ సైజులలో లభ్యమవుతుంది. 10, 30, 60 మరియు 150 ml బాటిళ్లలో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ యొక్క కొరాజిన్ ధర మనం చూసినట్లయితే 60 ml బాటిల్ ధర వచ్చేసి 850 రూపాయలుగా ఉంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.